ఏదింటి వాడు మెచ్చింది గొప్పింటి వాడు నచ్చింది తెల్ల సంకెళ్ళను తెంచింది స్వాతంత్ర్యాన్ని తెచ్చింది మన గాంధీ నెహ్రూల మన ఇందిరమ్మ నడిచింది రాజీవ్ శ్వాస విడిచింది సర్వ త్యాగములకు మారు పేరు మనకు మహామహులనిచ్చింది మన దేశమంత మెచ్చింది ప్రాజెక్టులన్నీ కట్టింది పల్లె రూపురేఖ మార్చింది రారాజురై తన్నలకు ఉచిత విద్యుత్తును ఇచ్చింది పావలాకు రుణమిచ్చెను ప్రతి మహిళ గుండెలో నిలిచెను పేద వృద్ధులకు పెన్షన్ ఇచ్చి వాళ్ల చిరునవ్వై వెలిగింది ప్రమాదంలో రక్షించి ఆరోగ్యశ్రీని ఇచ్చింది జనులందరి శ్రేయస్సుకు అభయ హస్తాన్ని అందించెను పల్లె పల్లెలోన వెలుగు నింపి ప్రగతి పథంలోకి నడిపింది ఇంగ్లీషు బడులు తెరిచింది కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన ప్రతి కార్యకర్తలందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నారు.
గాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ భారతదేశానికి ఎనలేని సేవలు చేసి భారతదేశం కొరకు దేశాని కొరకు ప్రాణాలు అర్పించి ఉన్నటువంటి నాయకులు రాజీవ్ గాంధీ గారు ఇందిరా గాంధీ గారు ఇటు కార్యక్రమం చేస్తున్నటువంటి అందరికీ నమస్కారాలు చెప్తూ ముగిస్తున్నాను. భారతదేశాన్ని ప్రపంచ దేశాల ఏర్పడే విధంగా చేసిన మహాగణత ఇందిరాగాంధీ. ఆనాడు ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా భారత ప్రధానిగా 3 పర్యాలు చేసి ఆనాడు గరీబోకు హటావో దేశకు బచావో నినాదంతోనే ఇవాళ భారతదేశం అంతా కూడా అన్ని కులాలు ఐకమత్యతో ఉన్నదంటే ఇందిరాగాంధీ చేసిన సేవనే ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పొరుగు వర్గాలందరూ కూడా ముందుకు రావాలంటే బ్యాంకులు జాతీయకరణ చేసిన ఘనత ఇందిరాగాంధీ, ఆనాడు ఆభరణాలు రద్దు చేసిన ఘనత కూడా ఇందిరాగాంధీ. ఈనాడు ఈ యొక్క దేశంలో పదవి కోసం కాకుండా దేశం కోసం తుది రక్తపోటు అంకితం చేసిన ఘనత శ్రీమతి ఇందిరాగాంధీ. కావున మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇందిరాగాంధీ గారి యొక్క స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్ళేందుకు ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. నాయకురాలు స్వర్గీయ ఇందిరాగాంధీ గారి యొక్క జయంతి కార్యక్రమం జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఆధ్వర్యంలో జరుగుతోంది. సోదరులారా, మరి కార్యక్రమంలో పాల్గొనందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, దేశ స్వతంత్రం కొరకు ఆనాడే ఇందిరాగాంధీ గారు చిన్నతనంలోనే వానర సేన చిన్న పిల్లలతో వానర సేనాన్ని చేపట్టి దేశ స్వతంత్రంలోనే పాల్గొన్నటువంటి మహోన్నతమైన నాయకురాలు ఇందిరాగాంధీ గారు. ఈ దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత అలీన దేశ అధ్యక్షురాలుగా ఎన్నో సేవలు ప్రపంచానికి అందించినటువంటి గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ గారు. అదేవిధంగా మన శత్రుదేశమైనటువంటి పాకిస్తాన్ను 2 దేశాలుగా విభజించి ఈ దేశ రక్షణ కొరకు నిజమైన దేశభక్తురాలుగా ఉన్నటువంటి గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు చెప్పక తప్ప సోదరులారా. అదేవిధంగా ఈ దేశంలో 20 సూత్రాల పథకం చేపట్టి ఈ దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి హరిజన గిరిజన పడుగు బలైన వర్గాలకు విద్య వైద్యం అందించినటువంటి గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ గారు అని చెప్పక తప్ప సోదరులారా. ఆ ఇందిరాగాంధీ వారసునిగా చెప్తున్నాం, నిజంగా ప్రౌడ్ ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ ద కాంగ్రెస్ వర్కర్ దేశ కహో హమ్ ఇండియన్ దేశ కహో హమ్ కాంగ్రెస్ స్వాధీ అని చెప్పి సందర్భంగా సగర్వంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. సోదరులారా, దురదృష్టం ఈరోజు దేశంలో లేదు, కాంగ్రెస్ రాష్ట్రంలో లేదు. అయినప్పటికీ కూడా కొంతమంది చెంచాగాలు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కథమైందని చెప్పి. మీకు తెలుసో తెలియదు, 1885లో కాంగ్రెస్ పార్టీ స్థాపించబడ్డది, ఇప్పటికి దాదాపు 130-140 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇటువంటి ఎన్నో సంఘటన కాంగ్రెస్ పార్టీ చూసింది. ఇప్పటికైనా మీరు ఈ యొక్క ఈవీఎంలు రద్దు చేసి దమ్ముంటే పేపర్ బ్యాలెట్ మీద రండి, కాంగ్రెస్ పార్టీ సత్తా ఏందో చెప్పి చూపిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా. సోదరులారా, త్యాగ ధనుల పార్టీ కాంగ్రెస్ పార్టీ, త్యాగానికి మరో పేరు కాంగ్రెస్ పార్టీ. ప్రపంచంలోనే దేశ సమగ్రతకు సమైక్యతకు ప్రధాని సైతం ఆయంలో కూడా ఇందిరాగాంధీ కూడా చనిపోయినటువంటి సంఘటనను గుర్తు చేస్తా ఉన్నాను. నిజంగా కూడా బాధాకరంగా భావిస్తూ రానున్నటువంటి రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీని తప్పకుండా మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని దేశంలో తీసుకురావాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరు కూడా పేరు నమస్కారం. జై జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా శ్రీమతి ఇందిరాగాంధీ యొక్క జయంత్యోత్సవాలు జగిత్యాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా ఈ దేశానికి వారు చేసిన సేవలు మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ ఘనంగా వారికి జగిత్యాల కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా నివాళులు అర్పించిన సందర్భంలో కూడా ఈ భారతదేశానికి శ్రీమతి ఇందిరాగాంధీ గారు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు సమగ్రతతో ఐక్యతతో పేదవర్గము బలహీన వర్గాలు బడుగు వర్గాలు దళిత వర్గాలు అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఐక్యమత్యంతో ఉండాలి, ఈ భారతదేశంలో పేదరికం అంతా దూరం కావాలని చెప్పి శ్రీమతి ఇందిరాగాంధీ గారు 20 సూత్రాల పథకాన్ని తీసుకొచ్చి బ్యాంకులు జాతీయకరణం చేసి ఏ గ్రామంలో భారతదేశంలో ఉన్నటువంటి మారుమూల గ్రామంలో ఏ గ్రామంలో కూడా పేదవాళ్లకు ఇల్లు లేని పేదవాళ్ళు ఉండొద్దని చెప్పి ఈరోజు భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏ గ్రామం వెళ్ళినా కూడా ఇంద్రమ్మ కాలనీ కానీ ఇంద్రమ్మ వాడ కానీ లేనటువంటి గ్రామం లేదన్న విషయాన్ని కూడా ఈ భారతదేశ ప్రజలు తెలంగాణ ప్రజలు మర్చిపోవద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తెలియజేసుకుంటూ ప్రపంచ దేశాలలో
ఉక్కు మహిళగా అనేల ప్రపంచ దేశాలకు ఒక అధ్యక్షురాలుగా ఆ రోజు పాకిస్తాన్ దురాక్రమణ విషయంలో గాని ఇతర దేశాలు భారతదేశం దేశంలో దురాక్రమణ విషయంలో గాని ఒక మహిళగా ఎదురించి మాట్లాడినట్టు మహోన్నతమైన నాయకురాలు ఈ రోజు వారి వారసురాలుగా సోనియా గాంధీ గారు గాని అదే విధంగా వారి భర్త దేశం కోసం చనిపోయిన రాజీవ్ గాంధీ గారు గాని సోనియా గాంధీ గారు గాని ప్రస్తుత రాహుల్ గాంధీ గారు గాని ప్రియాంక గారు గాని దేశ ప్రజల కోసము భారతదేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు కూడా సైక్యంతో ఐక్యతంతో అన్ని విధాల మేలు జరగాలని ఆలోచన పరంగా ముందుపోయే కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ఇలా మహోన్నతమైన నాయకురాలను స్మరించుకుంటూ వారి దేశానికి చేసినటువంటి కార్యక్రమం అనేక కార్యక్రమాలను అనే విషయాన్ని మరొకసారి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ జైతాల ప్రాంతంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అంటూ సోనియా గాంధీ యొక్క నిర్ణయం ప్రకారం తెలంగాణ రాష్ట్రం వచ్చి ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఉద్యమ పార్టీ ఉన్నటువంటి పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ప్రజల పట్ల ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి కేసీఆర్ మాట్లాడి ఒక ఇల్లు ఇవ్వాలి అదే మా శ్రీమతి సోనియా గాంధీ స్వర్గీయ సోనియా గాంధీ గారు ఏ గ్రామంలోని పేదవాళ్లకు ఇంద్రమ ఇల్లు కట్టించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి ఇంద్రమ తల్లి అన్న విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నాను.